అనూహ్యమైన మలుపుల సీటేజ్ క్రైమ్ థ్రిల్లర్ విధి నవంబర్ 3 ఇన్ థియేటర్స్. మెగా ఇంత పెళ్లి సందడి మొదలైంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట జూన్ లో నిశ్చితార్థం చేసుకుని మరికొన్ని గంటల్లో 3 ముళ్లతో 1 కాబోతున్నారు. వీరి పెళ్లికి సంబంధించి 3 వేడుకలు కూడా పూర్తి చేసుకున్నారు. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ లావణ్య ఫ్యామిలీలు సందడి చేశాయి. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ లవ్ బర్డ్స్ పెళ్లికి నాగచైతన్య సమంత కూడా హాజరవుతున్నారు. పెళ్లిలో చై శామ్ ఎదురు పడితే ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఆసక్తిగా మారింది. पैन इंडिया स्टार गा पेर तेच्चुकुन्न श्याम तनदैन शैलिलो नटिस्तू अंदंतो अभिनयंतो कुर्रकारुल्नि मंत्रमुग्धुलनि चेस्तोंदि. अयिते ओकप्पुडु समंत नागचैतन्य प्रेमिंचि पेल्लि चेसुकुन्नारु. टालीवुड लोने बेस्ट कपुल गा निलिचारु. రీజన్ ఏమైనప్పటికీ ఈ జంట విడిపోవడం అంటూ సినీ ప్రేక్షకులనే కాదు ఇటు సామాన్యులను సైతం జీర్ణించుకోలేకుండా చేసింది. కొన్నాళ్ల పాటు ఈ జంట మళ్ళీ కలిస్తే బాగుండు అంటూ అభిమానులు ఆశపడ్డారు. కానీ చై శామ్ విడాకులు తీసుకుని ఎవరి పర్సనల్ లైఫ్లో వారు బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మ్యారేజ్ లో మాజీ జంట సందడి చేయనున్నారు. మొదటిసారిగా వరుణ్ లావణ్య పెళ్లిలో చై శామ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. అయితే అక్కడికి వెళ్ళాక నాగచైతన్య సమంత మాట్లాడుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు వీరు విడిపోయిన తర్వాత మొదటిసారి కలుస్తున్నది ఇక్కడే. మరి వీరు అక్కడైనా కలిసి మాట్లాడుకుంటారా లేదా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారా అనేది చూడాలి. మరి మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం రాత్రి కాక్టైల్ పార్టీతో వరుణ్ లావణ్యల పెళ్లి సందడి మొదలైంది. ఈ లవ్ బర్డ్స్ సోమవారం రాత్రి కాక్టైల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రామ్ చరణ్ అల్లు అర్జున్ హాజరే సందడి చేశారు. మంగళవారం హల్దీ మెహందీ వేడుకలు కూడా జరిగాయి. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ లావణ్య ఫ్యామిలీ సందడి చేశాయి. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ లవ్ బర్డ్స్ మధ్యాహ్నం పెళ్లి పీటలెక్కబోతున్నారు. పెళ్లి తర్వాత రాత్రికి రిసెప్షన్ జరగనుంది. ఈ పెళ్లికి 120 మంది వరకు అతిథులు హాజరు కానున్నారు. ఇంకా హైదరాబాద్లోని మరో గ్రాండ్ రిసెప్షన్ కు ఏర్పాట్లు చేయనున్నారు. మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ లో రాత్రి 7 గంటల నుంచి రిసెప్షన్ ప్రారంభం కానుంది. ఈ రిసెప్షన్ కు ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.